ఈ రంగంలోకి రావాలనుకునే విద్యార్థులకు కానీ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఆర్టిస్టు సార్, ఇది ఆర్టిస్టు పిల్లలకు తనంతటే రావాలి కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రాదు. ఎన్కరేజ్ చేయాలి పిల్లలకు. ఏది ఉంటే ఇప్పుడు కొంత మ్యూజిక్ ఇష్టం, వాడు పాటలు పాడుతూనే ఉంటాడు, ఎక్కడ పడితే వానికి ఆ లైన్లో ఎన్కరేజ్ చేయాలి. గోడల మీద బొమ్మలు గీస్తాడు బొగ్గు బట్టి, వానికి ఎన్కరేజ్ ఏ దేనిలో ప్రావీణ్యత ఉంటే దానిలోకి ఎన్కరేజ్ చేస్తే ఆ పిల్లలు ఎదుగుతారు. నువ్వు డ్రాయింగే చేయాలని, నేను డ్రాయింగ్ మాస్టర్, నువ్వు కూడా డ్రాయింగ్ మాస్టర్ అంటే కాళ్ళు ఇడాడు. అనుకరించి ఆ పిల్లవాడు వస్తే మనం ఎన్కరేజ్ చేయాలి, కానీ గట్టిగా రుద్దితే మాత్రం ఎవరు ఆర్ట్, ఏ ఆర్ట్ అయినా మనం రుద్దలేం సార్. అది సహజంగా రావాలి, దానికి మనం పేరెంట్స్ను. ఇప్పుడు చాలామంది పెయింటర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు అలా మిగిలిపోతుంటారు ఎందుకు అంటే, వాళ్ళు గొప్ప చిత్రకారులు కావాలి అంటే ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఏంటి? ఇప్పుడు సార్, సమకాలీన మీరు అన్నట్టు నేటివిటీ అనేది ఉండాలి సార్ పెయింటింగ్ లోపల. ఓకే, నేటివిటీని తీసుకుంటూ ఇప్పుడు సమాజానికి కాదు సమకాలీన అటువంటి పెయింటింగ్స్ కొద్దిగా వాల్యూ ఎక్కువ ఉంటుంది. చారిత్రకంగా అటు అటు వెళితే అది కొంత ఇదిగానే ఉంటుంది. ఓకే, కాంటెంపరీ అందుకే అంటారు. పోయిట్రీలో కూడా కాంటెంపరీ వచ్చింది, పెయింటింగ్లో కూడా కాంటెంపరీ వచ్చింది. అంటే మారుతున్న కాలాన్ని బట్టి మనం వెళ్ళిపోతున్నాం. పట్టుకోవాలి అప్పుడు నాడి పట్టుకోవాలి. ఇప్పుడు బొమ్మలు వేసింది కాకుండా మనం కొద్దిగా టాలెంట్ తోటి అందరితో కలిసి మూవ్ అవ్వడం చేయడం, మార్కెటింగ్ కూడా ఒక గొప్ప విషయం సార్. అంతే కదా సార్, మార్కెటింగ్ అనేది గొప్ప విషయం. మళ్ళీ పబ్లిసిటీ అనేది చాలామంది మీడియా మిత్రులు కానీ విలేకరులు కానీ అందరూతో సహకారంగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండుకుంటూ మీడియాతోటి 4 సార్లు పేర్లు వచ్చిందంటే బాగుంటుంది. నేను పత్రిక బొమ్మలు వేసిన నా పేరు వచ్చింది కానీ ఆగాచార్య ఎవరు తెలియదు. కరెక్ట్, ఆగాచార్య చంద్ర అనే అప్పుడు అట్లా ఇప్పుడు చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పుడు పెయింటింగ్లు అనేటివి నిలిచిపోతాం సార్. సార్, మరి మాలాంటి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మీ పెయింటింగ్స్ మా ఇళ్ళలో పెట్టుకునే అవకాశం లేదా సార్? అదే అంటారా సార్, ఒకటి నేను అన్ని పెయింటింగ్స్ కూడా నేను డబ్బుకే అమ్మడం అనేది ఉండదు సార్. నేను కొంతమందికి ఇస్తుంటాను, వాళ్ళ వాళ్ళ ఇండ్లు ఉంటే మనకు కూడా కొద్దిగా వస్తుంది. గొప్ప పెద్దవాళ్ళ ఇండ్లలో ఉన్నా కూడా ఆర్ట్ లవర్స్ ఉండాలి సార్. నేను ఇచ్చిందంటే దాన్ని కాపాడుకునేవాడు కావాలి. కరెక్ట్, ఆర్ట్ లవర్స్కి వెళ్ళాలి. ఇప్పుడు పెళ్లిలో గిఫ్ట్ ఇస్తాం ఆర్ట్, నేను ఇవ్వాలంటే ఆల్ లైక్ మైండెడ్ అయినప్పుడే ఇస్తా, లేకపోతే ఇవ్వను. కట్నం పెడితే ఏదో కవర్లో పెట్టి ఇచ్చేస్తా. దాన్ని కాపాడుకున్నాను సార్ కదా, అందరికి పైసలు పెట్టుకొని కొన్నా కూడా కొనకపోయినా లక్షలు 5 లక్షలు 2 లక్షలు కనబడుతున్నాయి. ఎక్కడ ఇచ్చిన డబ్బులు కట్టలు కనబడుతున్నాయి. కట్టలు లేవు సార్, ఇప్పుడు ఇంత మిగిలిపోయినాయి. ఇప్పుడు నేను అందులో 4వ 3వ 2వ పోతాయి అంతేగానే. మళ్ళీ వాళ్ళు వీటి సేవ్ చేయాలంటే ఇప్పుడు 1 లాక్ అయిపోయింది నాకు. ఇప్పుడు పెట్టుబడి పెట్టి క్యాటలాగు ప్రేమిక్స్కు 40,000 పెట్టిన, అంతకుముందు 40,000 పెట్టిన, ప్రేమిక్స్కి అయిపోతాయి కదా సార్ ఒక్కొక్కటి. 800 2 అక్కడ 5 లాక్స్ అనేది కదా, 5,000 ఆ ఫ్రేము అట్లాంటి 2. ఇట్లా ఫ్రేమ్స్ లేకపోతే లుక్ బాగుండదు సార్. అంతే కదా సార్, ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకుంటే అందం వేరే ఉంటుంది. లేకపోతే ఫ్రేమ్ తోటే దానికి 25% ప్లస్ అవుతుంది. 5 తనం అద్దుతారు. అంటే సార్, అంటే నాకు డౌట్ ఏంటంటే వీటిని ప్రింట్స్ లాగా ఏమైనా ఇస్తారా, ఓన్లీ ఒరిజినల్సే కొనుక్కోవాలి? ఇంకొకటి చాలామంది ఏం చేస్తారంటే ఆర్చిస్ అని ఒకటి, ఇట్లాంటి సెరిగ్రాఫ్ ప్రింటర్స్ అని కొన్ని స్టూడియోలు ఉన్నాయి బాంబేలో, సెరిగ్రాఫ్ ప్రింట్స్. ఇప్పుడు ఒక ఆర్టిస్టు ఒక పెయింటింగ్ ఉంది అనేది, 20 ప్రింట్లు తీస్తామని ఆర్టిస్ట్ తోటి సంతకం తీసుకొని 20 ప్రింట్లు తీస్తారు. 1/2, 2/2, 2/3 అట్లా వేసి ప్రతి దాని మీద ఒరిజినల్ సిగ్నేచర్తో పాటు మళ్ళీ సిగ్నేచర్ రీసిగ్నేచర్ తీసుకొని ఆ 20 సేల్స్ మనకు రైట్స్ ఇవ్వాలి, వాళ్ళకు మనకు రాయల్టీ ఇస్తారు. ఆ విధంగా ప్రింట్స్ చేసి అందరికి అందుబాటులో లాగా వచ్చేలాగా ఒకటి ఉన్నాయి, 1-2 సంస్థలు ఉన్నాయి. అది పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తారు కానీ మా లాంటి వాళ్ళు చేయరు. అందులో వైకుంఠం కూడా ప్రింట్స్ చేసి త్వరలో మీవి కూడా అలా రావాలి సార్. ఇవి అన్ని అదే వేరే వాళ్ళు ఆఫ్సెట్ ప్రింటింగ్ పేసో డిజిటల్ ప్రింట్లో చేసిన దానికి అది అది పట్టిదే సార్, పట్టిదే. అది కాదు, ఆడ 2 సిగ్నేచర్లు ఆర్టిస్ట్ ఉండాలి. ఓకే, ఇది ఎన్నో పెయింటింగ్ 7/2 అంటే
ఫస్ట్ ఎడిషన్లో ఏడో ప్రింట్ అని అట్లా ఉంటుంది ఒక్కొక్కదానికి. క్యాల్కులేషన్ అది ఆర్ట్ లవర్స్ చేస్తారు. కొన్ని బయ్యర్స్ కూడా అట్లా అయితేనే కొంటారు. ఎంఎఫ్సిని కొనాలంటే కోట్ల రూపాయలు పెట్టి ఎవరు కొంటారు సార్? ఇప్పుడు అది కూడా ప్రింట్ కూడా 50,000 తక్కువ ఉండదు అని. ఓన్లీ ప్రింట్ కూడా అద్భుతం. అది సామాన్యుల కుటుంబాల్లో కూడా అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ అది. వెరీ నైస్. సో మనకి కూడా త్వరలో అలా రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అలాగే అందరికి చేరువు అవుతాం కాబట్టి. అందరికి చేరువు అవుతాం. అందరూ నేను కాస్ట్ పెట్టుకునే పరిస్థితుల్లో ఉండరు కదా సార్. కరెక్ట్. ఈ ఆర్టిస్ట్ అయినా పెట్టుబడి పెట్టి మళ్ళీ అంత తక్కువకి ఇవ్వడం కూడా ఉండదు. కొంతమందికి గిఫ్ట్గా ఇస్తాను, కొంతమందికి అది అంతేకాని దాని కళను ఆరాధించే వాళ్ళకి ఇవ్వాలి, లేకుంటే అది కూడా ఇచ్చి వేసి తీసుకుపోయి. మీ జీవిత లక్ష్యం ఏంటి సార్? ఇంకా ఏది సార్? నేను ఒక చిత్రకారునిగా నా ఇది గొప్ప వరంగా నేను భావిస్తాను సార్. నిజంగానే గొప్ప వరం. ఎందుకంటే ఓ ప్రతి వాడికి భగవంతుడు ఒక ఆర్ట్ ఇస్తాడు సార్. ప్రతి వాడికి ఒక ఆర్ట్, మాట్లాడేటప్పుడు ఒక ఆర్ట్, అది అందరికీ రాదు. నిజం. తర్వాత నడవడం కూడా ఒక అందం. ఒక టీవీ ఇప్పుడు ఒక దోతి కట్టితే అందరికి అందం ఉండదు. ఆ రాజస్వం ఉట్టిపడేటువంటి నడక నడిచే వాళ్ళు కడితేనే అందం ఉంటుంది. ఫస్ట్ టైం అబ్బాయిల గురించి మాట్లాడారు మీరు, సంతోషం. ఇక్కడ కూడా చీర కడితే అంటారేమో. దోతిలో రాజస్వం ఉంటుంది. వైఎస్ రాజశేఖర్ అదే చెప్తారు, వైఎస్ రాజశేఖర్ ఎన్టీ రామారావు వాళ్ళు దోతి కట్టినట్టు తెలుగుతనం ఉట్టిపడుతుంది. రాజస్వం కూడా కనబడుతుంది, ఆ టీవీ కనబడుతుంది. ఆ టీవీ అందరిలో ఉండదు. రాదు. విన్నారా? చాలా సంతోషం. మీ జీవితాశయం ఏమైనా ఉందా? జీవితాశయం ఏముంది సార్? నేను ఊపిరి ఉన్నంత వరకు బొమ్మలు వేస్తూనే ఉంటాను. వండర్ఫుల్. మాకైతే మీరు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన పెయింటర్గా పేరు తెచ్చుకోవాలని ఉంది సార్ మాకు. సో దాన్ని అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీర్వచనం, అందరి ఆశీర్వచనం ఉంటే నేను చూద్దాం. బ్రతికుంటే వరకు నేను చేస్తాను. తప్పకుండా చిరంజీవిగా ఉంటారు మీరు, ఎందుకంటే ఈ కళ మిమ్మల్ని అలా బతికిస్తుంది. మీకు వీటిని చూస్తేనే, మీరు చూసినా హ్యాపీగా బతికేయచ్చు ఇంకో 20. అంతే సార్, నేను కొన్ని సేల్ కానీ కాకపోని అంతే, నాకు పెద్ద ఇదేం లేదు. హ్యాపీగా నేను చూస్తే ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాం సార్. అంతే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్, నన్ను చాలా మీరు ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది కాదు, ఆనందంగా హ్యాపీగా సార్ జరిగింది. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, అద్భుతమైన చిత్రకారుడు, మనవాడు, మన కరీంనగర్ బిడ్డ, మన తెలంగాణ వాడు, అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన చిత్రాలని వేస్తూ ప్రపంచవ్యాప్తంగా మన పల్లెకు, పల్లెతనానికి, పల్లె పడుచుకు చక్కటి పేరు తీసుకొచ్చారు. సో అలాంటి అద్భుతమైన వ్యక్తి పరిచయం ఇది. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు.